హలో అండి. సో థ్యాంక్ యూ సో మచ్ మీడియా వాళ్ళందరూ ఇక్కడికి వచ్చినందుకు. డే వన్ నుంచి చాలా బాగా ప్రమోట్ చేశారు మీడియా వాళ్ళు, చాయ్ బిస్కెట్ టీమ్ అందరికీ చాలా చాలా థ్యాంక్స్. అండ్ సో కమింగ్ టు దిస్ ఫిలిం, ఏ డైరెక్టర్కైనా, ఎనీ టెక్నీషియన్కైనా, యాక్టర్స్కైనా ఇంత కష్టపడి మేము సినిమా తీస్తే ఓన్లీ ఆడియన్స్ కోసము. సో నేను నిన్న మా టీంతో అందరం కలిసి థియేటర్కి వెళ్ళి చూసాము సినిమాని. సో వాళ్ళు పగలబడి నవ్వుతున్నారు, మేము అక్కడ స్టెప్స్ దగ్గర డోర్ దగ్గర అక్కడ నిల్చొని చూస్తున్నాము రియాక్షన్స్. చాలామంది కింద మీద పడి నవ్వుతున్నారు, కళ్ళలోకి వెళ్ళి నీళ్ళు వస్తున్నాయి, ఇంకా దౌడలు పట్టుకుంటున్నారు. సో అది చూసినప్పుడు మేము ఇన్ని 1.5 ఇయర్ 2 ఇయర్స్ పడ్డ కష్టమంతా పోయింది ఒకటేసారి. సో థ్యాంక్స్ టు ద ఆడియన్స్, థియేటర్స్కి వచ్చి చూసి అంత బాగా ఎంజాయ్ చేస్తున్నందుకు చాలా థ్యాంక్స్. ఫస్ట్ ప్రీమియర్ నుంచే చాలా పాజిటివ్ వర్డ్ ఆఫ్ మౌత్ వచ్చింది, రివ్యూస్ కూడా చాలా బాగా రాశారు. అండ్ వచ్చిన వాళ్ళందరూ కూడా ఒక 90% మంది అందరు పాజిటివ్గానే చెప్తున్నారు, అందరు బాగా నవ్వుకుంటున్నారు. సో చూడని వాళ్ళకి కూడా చెప్తున్నారు బాగా వచ్చింది అని. సో ఇదేంటంటే ఇలాంటి సినిమా అందరు గ్యాంగ్స్తో వెళ్ళి చూస్తే ఇంకా ఎక్కువ ఫన్ వస్తుంది. థియేటర్కల్ ఎక్స్పీరియన్స్ ఇది, ఎందుకంటే ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ, ఆ విజువల్స్ కానీ, సౌండ్ ఎఫెక్ట్స్ కానీ, ఆ హారర్ ఎలిమెంట్స్ కానీ, ఆ మ్యూజిక్ కానీ, అందరూ థియేటర్లో చూస్తేనే బాగుంటుంది. ఓటీటీలో అంత ఎఫెక్టివ్ అనిపించదు. సో అందరూ ఇప్పటిదాకా చూసిన వాళ్ళందరికీ థ్యాంక్స్. ఇంకా చూడని వాళ్ళు కూడా వచ్చి చూడండి. అండ్ సో ఈ ఆపర్చునిటీ ఇచ్చిన మా ప్రొడ్యూసర్స్ వంశ అన్నకి, విక్కి అన్నకి, సునీల్ అన్నకి చాలా చాలా థ్యాంక్స్. నేను స్టోరీ చెప్పంగానే వంశ అన్న ఇని చాలా ఎక్సైట్ అయ్యారు. అంటే ఈ స్టోరీ చేయాలంటే చాలా గట్స్ ఉండాలి. యాజ్ చూసిన వాళ్ళకి తెలుసు చాలా సెన్సిటివ్ టాపిక్ ఉంది దీనిలో. 90% మందికి ఇది యాక్సెప్ట్ చేయరు. సో ఇది యాక్సెప్ట్ చేసిన వంశన్నకి చాలా చాలా థ్యాంక్స్. ఇంకా ఆయన తెలుగులోనే కాదు ఇండియాలోనే బెస్ట్ ప్రొడ్యూసర్, ఎందుకంటే ఆయన ఒక్కసారి కూడా సెట్కి రాలేదు, ఒక్కసారి కూడా నన్ను ఏంటి అని అడగలేదు. ఒకసారి స్టోరీ చెప్పంగానే ఆయన ఓకే చేసి లాస్ట్కి ఫైనల్ ఎడిట్ అయ్యాక చూసుకున్నారు, చూసి ఫుల్ హ్యాపీ అయ్యి చిన్న చిన్న చెప్పారు చేసుకున్నాము. సో ఇలాంటి ప్రొడ్యూసర్ దొరికినందుకు నేను చాలా హ్యాపీ. నాలాంటి కొత్త డైరెక్టర్స్కి వంశన్న లాంటి ప్రొడ్యూసర్స్ దొరకడం చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే మేము అనుకున్న స్టోరీస్ కానీ ఏది కానీ బయటకు వస్తుంది అనుకున్నట్టే. సో చాలా థ్యాంక్స్. అలానే నేను ఫస్ట్ విష్ణు గారికి చాలా థ్యాంక్స్ చెప్పాలి, ఎందుకంటే నేను ఎప్పుడైతే వెళ్ళి స్టోరీ చెప్పానో ఆయన అప్పుడే చాలా ఎక్సైట్ అయ్యారు. ఇంకా ఆ రోజు నుంచి కాన్స్టెంట్గా మేమిద్దరం ఎవ్రీడే ట్రావెల్ చేశాము. ఇంకా సో అప్పటి నుంచి కంటిన్యూస్ సపోర్ట్, నా బిగ్గెస్ట్ సపోర్ట్ ఈ మూవీకి అంటే విష్ణు గారే. ఇంకా మేమిద్దరం ఇట్లా బెస్ట్ ఫ్రెండ్స్ అయిపోయాము. ఇప్పటి నుంచి మళ్ళీ కాల్ చేస్తారో లేదో తెలియదు కానీ ఎవ్రీడే, ఇప్పటివరకు అయితే ఎవ్రీడే పొద్దున ఒకసారి, మధ్యాహ్నం ఒకసారి, రాత్రి ఒకసారి ఫోన్లో మాట్లాడుకుంది, మాకు డే గడవట్లేదు. సో ఇంకా ఆయన డబ్బింగ్లో చేసిన కరెక్షన్స్ కానీ అవన్నీ కానీ, పంచెస్ కానీ చాలా, ఇప్పుడు థియేటర్లో చూస్తే అది కొత్త సినిమాలాగా అనిపిస్తుంది. సో ఆయన యాక్టింగ్ కానీ ఇప్పటిదాకా చేసినవన్నీ కామిక్ టైమింగ్ 50% అలా ఉండేది, కానీ ఈ సినిమాలో విశ్వరూపం చూపించారు ఆయన కామిక్ టైమింగ్. ఆయన ఫుల్ ఫ్రీగా చేశారు, అది చాలా స్క్రీన్ మీద చాలా కనిపిస్తుంది. ఆ ర్యాప్ చేయడం కానీ, ఆ పంచులు వేయడం కానీ, లాస్ట్కి ఎంత ఫన్ చేసినా ఎండింగ్ వచ్చేసరికి ఆ క్లైమాక్స్లో ఎమోషనల్ ఎపిసోడ్ అది అలా చేయంగానే ఫస్ట్ నేను షూట్ చేసేటప్పుడే నేనే షాక్ అయ్యా. అంటే అది అంత ఆ ట్రాన్స్ఫర్మేషన్ కానీ అది కానీ అంత కన్విన్సింగ్ ఆ క్లైమాక్స్ వచ్చింది అంటే క్రెడిట్ గోస్ టు విష్ణు గారు. అలాగే ఈ మూవీలో సంపంగి చేసిన వాళ్ళు కానీ అసలు అది నెక్స్ట్ లెవెల్. వాళ్ళ వల్లనే ఇంకా అంటే ఆ కన్విన్సింగ్ కన్విక్షన్ వచ్చింది. సో దానికి చాలా థ్యాంక్స్. అలాగే ప్రియదర్శి కూడా, ప్రియదర్శి తెలిసిందే పెళ్లి చూపుల నుంచి అతని కామిక్ టైమింగ్ అనేది కానీ. సో ఈ మూవీలో కూడా ఎస్పెషల్లీ ఆ 10 మినిట్స్ హారర్ బ్లాక్లో దర్శి విజృంభించేశాడు, అది చాలా బాగా వచ్చింది. ఇంకా లాస్ట్ బట్ నాట్ లీస్ట్ నా బెస్ట్ ఫ్రెండ్ రాహుల్, వాడు ఇంకా పిచ్చెక్కిచ్చేసాడు, చెప్తే డబ్బులు ఇచ్చినాం అనుకుంటారు కానీ చాలా బాగా ఎక్స్ట్రాడినరీగా వేశాడు. నా ఫస్ట్ మూవీ హుషారు కూడా ఒక లెవెల్లో ఉన్న సినిమాని నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్ళింది రాహుల్. ఈ సినిమా కూడా అంతే, వాడి కామిక్ టైమింగ్ కానీ, ఆ పంచల్స్ కానీ, ఆ త్రూ అవుట్ ద ఫిలిం ఆ క్యారెక్టర్లోనే ఉన్నాడు. ఇంకా చాలా బాగా చేశాడు, ఇంకా ఇంప్రవైజ్ చాలా చేశాడు డబ్బింగ్లో కూడా, ఆన్ ద స్పాట్ కూడా. సో చాలా థ్యాంక్స్ రాహుల్కి కూడా. అలాగే
ఈ సినిమా ఇంత బాగా వచ్చింది అంటే మేజర్ క్రెడిట్ గోస్ టు ద టెక్నీషియన్స్ అండి, ఎస్పెషల్లీ రాజ్ తోట సినిమాటోగ్రఫీ కానీ, అసలు అద్రిపోయింది ఆ లైటింగ్ కానీ అది కానీ ఫ్రేమింగ్ కానీ. సో రాజ్కి చాలా థ్యాంక్స్, హుషారు కూడా అలానే చేస్తాడు, దీనికి ఇంకా 10 times బెటర్ చేస్తాడు, రాజ్కి థ్యాంక్స్. అలానే ఆర్ట్ డైరెక్టర్ శ్రీకాంత్ గారికి. సో నేను మోస్ట్లీ నా ఫస్ట్ ఫిలిం నుంచే అందరు టెక్నీషియన్ సేమే, లేటెస్ట్ అడిషన్ శ్రీకాంత్, ఇప్పటి నుంచి మేమందరం మళ్ళీ కలిసి చేసుకుంటాము. కానీ శ్రీకాంత్ కూడా ఎక్స్ట్రాడినరీ ఆర్ట్ వర్క్, ఎందుకంటే మేము మోస్ట్ ఆఫ్ ద షూట్స్ ఇట్లా లాస్ట్ మినిట్ ప్రిపేర్ అయ్యే చేసేవాళ్ళం. సో ఎంత లాస్ట్ మినిట్ ఉన్నా వాళ్ళు అప్పటికప్పుడు ఎంత ఇచ్చిన బడ్జెట్స్ కానీ ప్రాప్స్ కానీ అప్పటికప్పుడు చేసిచ్చేవాడు. ఇంత బాగా విజువల్స్ వచ్చినాయంటే మేజర్ క్రెడిట్ గోస్ టు శ్రీకాంత్. అలాగే ప్రియాంక ప్రాస్థెటిక్స్, ఆ దయ్యం లుక్ అంతా, మేము అది అంత గోరీగా ఉండదు, అంత టెరిఫైయింగ్ ఉండదు, చాలా చూడడానికి కొంచెం ప్లెజెంట్ ఉండాలి అంటే దానికి చాలా బాగా డిజైన్ చేసి చేశారు. సో ప్రియాంకకు కూడా చాలా థ్యాంక్స్. అలాగే కాస్ట్యూమ్స్ శేఖర్ శ్రావ్యకు కూడా చాలా థ్యాంక్స్, చాలా బాగున్నాయి కాస్ట్యూమ్స్. ఇలా అంత వ్యాకీగా ఉన్నారు అంటే కాస్ట్యూమ్స్ చాలా బాగా వచ్చాయి. ఇంకా మేజర్ బ్యాక్ బోన్ ఆఫ్ ద ఫిలిం విజయ్ గారు, ఫస్ట్ డే ఫుటేజ్ వచ్చినప్పటి నుంచి అతను తీసుకొని ఫుటేజ్ మెల్లమెల్లగా ఎడిట్ చేసి చేసుకున్నారు, అండ్ ట్రైలర్ టీజర్ కూడా ఆయన్నే కట్ చేశారు. సో మేజర్ పిల్లర్ ఆఫ్ ద ఫిలిం విజయ్ గారు. అలాగే మా డైరెక్షన్ టీమ్ మనోహర్, లోకేష్, చిరు అందరికీ చాలా చాలా థ్యాంక్స్, వాళ్ళ వల్లనే ఇంత బాగా వచ్చింది సినిమా. అండ్ యా, సో సన్నీ మ్యూజిక్ ఎక్స్ట్రాడినరీ, దాని గురించి చెప్పనక్కర్లేదు. ఒక హాలీవుడ్ సినిమాకి ఇచ్చినట్టు ఇచ్చాడు ఆ టెక్నో కానీ, అంటే మేము చాలా కాంట్రాస్టింగ్ ఆడియో సౌండింగ్ ఇందామని కొంచెం ఎక్స్పెరిమెంట్ చేసాము. జనరల్ రెగ్యులర్ ఆర్కెస్ట్రేషన్స్ కానీ ట్రెడిషనల్ సౌండ్స్ వద్దనుకున్నాం ఈ ఫిలింకి. సో సన్నీకి అదే మేము రెఫరెన్సెస్ కానీ ఏది అనుకున్నా కానీ దానికి 10 times బెటర్ ఇచ్చాడు. సో ఇవాళ అందరు మూవీ సౌండ్ గురించి మాట్లాడుతుండ్రు అంటే దానికి సన్నీ సినిమాకి లైఫ్ పోసాడు. అలాగే సచిన్ సౌండ్ ఎఫెక్ట్స్ కూడా, అలాగే మల్లి గారు డబ్బింగ్ ఇంజనీర్, ఆయన ఇంత కూల్ డబ్బింగ్ ఇంజనీర్ మేము ఇప్పటికీ ఎప్పుడు చూడలేదు అంత పేషెంట్గా. సో మల్లికార్జున్ గారికి కూడా థ్యాంక్స్, అలాగే అందరికీ పేరు థ్యాంక్స్, ఎవరైనా మర్చిపోతే సారీ, బట్ యా థ్యాంక్స్.